స్పీచ్లు కూడా. ఎస్ చూద్దాం సార్. అయితే మీరు ఇటీవల కాలంలో చేస్తున్న వీడియోల్లో కానీ మాట్లాడుతున్నటువంటి వాటిల్లో బాగా వైరల్ అవుతూ కొంత చర్చకు దారితీస్తున్న అంశం RRR చుట్టూ మెట్రో అనేటువంటి అంశం పైన. అసలు ఎందుకు జయప్రకాష్ నారాయణ మెట్రోకి వ్యతిరేక, మెట్రో వద్దని ఎందుకు అంటున్నారు? శ్రీహరి, రెండు విషయాలు. నేను మామూలుగా ఎలాంటివి మాట్లాడను, కానీ ఈవేళ సందర్భం వచ్చింది కాబట్టి అదే పనిగా నా మీద ఏ కారణం లేకుండా దున్నపోతు ఏంటంటే దూడను కట్టేయమని చెప్పిన స్థాయిలో విష ప్రచారం చేస్తున్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. 2014 ఎన్నికలకు ముందు కేసీఆర్ గారు మెట్రోని ధ్వంసం చేస్తానని ప్రకటించారు. మీరు ఒకసారి పాత రికార్డు చూడండి, జర్నలిస్ట్ గుర్తున్న వాళ్ళు గుర్తున్నారు, ధ్వంసం చేస్తానన్న మాట అధికారంలోకి వచ్చే కొన్ని నెలల పాటు ఒక్క అడుగు కూడా కదా. తర్వాత ఏదో అంగీకారానికి వచ్చి ఏదో చేశారు. ఆనాడు నేను గట్టిగా మందలించాను కేసీఆర్ గారు, ఇది తప్పిది, మీరు తెలంగాణ రాష్ట్ర నిర్మాత, కొత్త రాష్ట్రం ఏర్పాటు కీలక పాత్ర వహించారు, రాష్ట్రానికి మీరు నాయకత్వం అవ్వబోతున్నారు, అలాంటిది తెలంగాణకి మకుటాయమైన మెట్రోను ధ్వంసం చేస్తామంటే చెప్పి ఎలాంటి మాట అని చెప్పి నేను గట్టిగా వ్యతిరేకించాను. 2-3 నెలల క్రితం మన హైదరాబాద్లో ఉన్న మెట్రో 69 కిలోమీటర్లు సిగ్గుపడుతున్నాము, సంతోషపడుతున్నాము. మనకంటే వెనక మొదలెట్టినటువంటి బాంబే కానీ చెన్నై కానీ బెంగళూరు కానీ ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున మెట్రో విస్తరణకు పూనుకున్నా మనం పూనుకోవటం లేదు, మనం పూనుకోవాలని చెప్పని గట్టిగా నేను వాదించాను. మొన్న ఈ ప్రస్తావన వచ్చిన తర్వాత కూడా, కొత్త మెట్రోల లైన్స్ ప్రతిపాదన వచ్చిన తర్వాత కూడా, మెట్రోలు అవసరము కానీ జన సమ్మర్థం ఎక్కడుందో అక్కడ. జనం ఇక్కడుంటే, మీ బషీర్బాగ్లో ఉంటే, మీ పంజగుట్టలో ఉంటే, లేకపోతే మీ చార్మినార్లో ఉంటే, చార్మినార్ దగ్గర ఉంటే, మరో చోట ఉంటే, జన సమ్మర్థం ఇక్కడ ఉంటే సాయంత్రం 5 గంటలకు 6 గంటలకు మీరు ఒకసారి కారు కానీ స్కూటర్ కానీ తీసుకుని హైదరాబాద్ నగరంలో ఎక్కడైనా ప్రయాణం చేయండి, మీరు చూద్దాం ఎంత నరకంగా ఉందో చూడండి. అక్కడ మెట్రో ఏర్పాటు చేయండి. ఎందుకు సార్, ఎల్బీ నగర్ లో కూడా సార్ వచ్చిన మరుక్షణంలోనే నిండిపోతుంది ఎల్బీ నగర్ దగ్గర, కానీ మిగిలిన దగ్గర నిలబడుతున్నారు, కానీ కొన్ని రూట్లలో మీరు అన్నట్లుగా అసలుకి ఆ పరిస్థితి లేదు. ఎగ్జాక్ట్లీ, దానికి ఏంటంటే ప్రొఫెషనల్ గా అక్కడ జనాభాకి బోర్డు పద్ధతులు ఉన్నాయి, ట్రాఫిక్ ఇంజనీరింగ్ బోర్డు పద్ధతులు, టెక్నాలజీ ఉన్నాయి, అవి చూసి అక్కడ ఏర్పాటు చేయండి. రెండోది, మనకి ఆర్టీసీ వేరు, మనకి మెట్రో వేరు, వీడికి వాడే సంబంధం లేదు, కుడి చేయడానికి సంబంధం లేదు, అంటిని కలిపేయండి. ఆర్టీసీ మెట్రో MMTS కలపండి. నేను ఆనాటి రైల్వే మంత్రి నా మిత్రుడు సురేష్ బాబుకి చెప్పాను, కేటీఆర్ కి స్వయంగా చెప్పాను, ఆయన అడగండి మీరు. కేటీఆర్ హోంమంత్రి ఇద్దరం ఉంటే వెంకయ్యనాయుడు గారు సభలో, ఒక సభలో ఆయన బహుశా ఉపరాష్ట్రపతి అవుతున్న సమయంలో అనుకుంటా, ఆ నేపథ్యంలో మీరు పాత రికార్డు చూడండి, నేను పక్కన కూర్చున్నా, నేను కేటీఆర్ హోంమంత్రి పక్కన కూర్చున్నాం, పక్కన కూర్చున్నాం. ఆనాడు చెప్పాను, మీరు ఇంటిగ్రేట్ చేయండి, వీటిని సంతకం చేస్తే బాగుంది ఐడియా అని చెప్పాను. ఇంటిగ్రేట్ చేసి ఒకే టికెట్ పెట్టాను, ఒక టికెట్ ఇక్కడికి వెళ్ళచ్చు అక్కడికి వెళ్ళచ్చు, ప్రతి ఇంటికి 200 మీటర్ల దూరంలో ఇల్లు కానీ ఆఫీస్ కానీ ఏదో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉంటే ఏర్పాటు చేయండి. ఇవన్నీ ప్రయారిటీస్, కానీ జన సమ్మర్థం లేని చోట, అద్భుతమైన రోడ్డు ఉన్న చోట ఏం బస్సులు ఏమైనా మంచి మంచి ఎయిర్ కండిషన్ బస్సులు ఏమైనా తప్ప దాన్ని దీని సందర్భం. లండన్ వెళ్ళండి, లండన్ మనకంటే తక్కువ డబ్బులు ఉన్నాయి, వాళ్ళకి బస్సులు ఉంటాయి, మెట్రో ఉంటుంది, రెండుకి ఒకే టికెట్ ఉంటుంది, అన్ని ఉపయోగిస్తారు. అలా చేయండి అని చెప్పాను నేను మొత్తుకుంటే. ఎట్లా సార్ అంటే ఆర్థికంగా వైబిలిటీ, ఆ వీడియో ఏం చెప్పానో చూడొచ్చు కదా. ఎస్ ఎస్, వైబిలిటీ ఉండదానా లేకపోతే అసలు ఆలోచన కరెక్ట్ కాదంటారా? మనకి వనరులు ఎప్పుడూ కూడా ఒక కుటుంబానికి కానీ ఒక దేశానికి కానీ శ్రీహరి పరిమితం. ఎవరన్నా టాటా బిర్లానైనా సరే, బిల్ గేట్స్ అయినా సరే, నీకు అన్ని డబ్బులు ఉన్నాయని చెప్పండి, నా కోరికలతో పోలిస్తే డబ్బులు చాలా తక్కువ ఉన్నాయా, డబ్బులు ఎక్కడ ఆలోచిస్తాను అంటాడు. కాబట్టి ఏం చేస్తాం మనం, ఈ ఎక్కువ ఫలితాలు ఎట్లా వస్తాయో ఆ రకం ఖర్చు పెట్టాలి తప్ప రాచరికంలాగా పురులో ఏ బుద్ధి పుడితే అది, గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఖర్చు పెడితే ఏమవుతుంది, ఖర్చు ఎక్కువ ఫలితం తక్కువ. మంచి మెట్రో 69 కిలోమీటర్లు వచ్చింది, 3 లైన్లు వచ్చినాయి. పరిస్థితి తెలిసినప్పుడు 22,000 కోట్లు ఖర్చు పెట్టారు, దానిలో 90% ప్రైవేట్ రంగం ఖర్చు పెట్టింది, 20,000 కోట్లు వాడు ఖర్చు పెట్టారు, 1,300 కోట్లు ప్రతి ఏడాది వడ్డీలు చెల్లించలేకపోతున్నాయి. కేవలం ఆపరేషనల్ కాస్ట్, ఆ నడిపే ఖర్చు టికెట్లో వస్తాం తప్ప, ఏది మనం ఇచ్చినటువంటి ల్యాండ్ కన్సెషన్స్ ఇచ్చాం అక్కడ మాల్స్ అన్ని కలిపి కూడా 1,300 కోట్లు ప్రతి సంవత్సరం నష్టం వస్తుంది. ఏది సిటీ నగరంలో ఉంటేనే, అదే 5-6 లైన్స్ అదనంగా ఉండి కనెక్షన్ అనుకోండి, నష్టాలు తగ్గుతాయి, ఇవన్నీ బాగా నడుస్తాయి. ఎందుకంటే మెట్రోలో కనెక్టివిటీ ఎంత పెరిగితే అంత లాభాలు పెరుగుతాయి. ఇప్పుడు నేనున్నాను, మీరున్నారు, నేను ఇక్కడి నుంచి 2-3 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మెట్రోకి వెళ్ళాను అనుకోండి, దిగాక మళ్ళీ 4 కిలోమీటర్లు వేరే చోట వెళ్ళాల్సి వచ్చినప్పుడు మెట్రో ఎందుకు ఎక్కుతాను, కారే ఎక్కుతాను. కరెక్ట్. అలా కాకుండా కనెక్టివిటీ ఉండి 100-200 మీటర్లలో కనుక ఏదో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉందనుకోండి,
దీని దాని లింక్ ఉందనుకోండి, అప్పుడు అందరం వాడతాం, నగరంలో రద్దీ తగ్గుతుంది. అలాగే ట్రాఫిక్ నియంత్రణ బాగా చేయండి, ట్రాఫిక్ ఎంత అధ్వాన్నంగా ఉంది. పార్కింగ్ బాగా చేయండి, ఎక్కడ పడితే అక్కడ అడ్డదిడ్డంగా పార్క్ చేసేసి షాప్కి వెళ్ళిపోతున్నాం. కానీ కాబట్టి అంటే సార్, ఒక రింగ్ రోడ్డు వేయాలనుకున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి ట్రాఫిక్ కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఇంతలా కూడా లేదు సార్. ఇప్పటికీ కొంత రింగ్ రోడ్లో కొంత మరీ అంత రద్దీ లేకపోయినా కానీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇలాంటి ప్రతిపాదన అవసరం కాదా అనేది. అలా కాదు, అసలు అవసరమైన చోట వేయకుండా అవసరం లేని చోట వేస్తానంటారు స్వామి. ఇప్పుడు సార్ మనకి 6,600 కోట్లతో 8 లేన్ల రింగ్ రోడ్ వచ్చింది, అవునా? అవును సార్. ఆ రింగ్ రోడ్ అద్భుతంగా ఉన్నది, అక్కడ అదనపు ఖర్చు లేకుండా బ్రహ్మాండంగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉందని ఏర్పాటు చేయొచ్చు. అంటే రోడ్లు వద్దా భారతదేశం లేక రోడ్లు వాడా మనం? ఏం మాట్లాడుతున్నాం, రోడ్డు అంటే చాలా చౌకబారా? రోడ్డేగా వాడేది మనం. కాబట్టి మెట్రోకి స్థానం ఉన్నది, సిటీ బస్సులకి మంచి క్వాలిటీ బస్సులకి స్థానం ఉంది, MMTA స్థానం ఉంది, సంధానం చేయడం అవసరం ఉన్నది హేతుబద్ధంగా ర్యాషనల్గా. డబ్బులు సద్వినియోగం చేసుకోకపోతే హైదరాబాద్లో ఇప్పుడు జీతభత్యాలు ఇవ్వాలంటే ఆలస్యం చేస్తున్నారా? మీరు చేస్తున్నారా లేదా మీరు చెప్పండి నాకు. ఖచ్చితంగా విడతల వారీగా ఇచ్చే పరిస్థితి కొనసాగుతోంది. మరి మీరు ప్రజలందరికీ రుణమాఫీలు ప్రకటించాలని దానికి వ్యతిరేకం మంచి చోట ప్రకటించారు, అమలు చేయలేకపోతున్నారే. అంటే డబ్బులు పరిమితమే కదా ఎవరికైనా. జాతీయ స్థాయిలో నాకు పూర్తిగా ప్రభుత్వాలు ఆర్థిక వ్యవస్థ నాకు కడతలా మనకు, వాళ్ళు చెప్పకపోవచ్చు లేదా